తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. డార్లింగ్ పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ప్రభాస్ పెళ్లి కోసం ఇటు ఫ్యాన్స్ అటు సినీ ప్రముఖులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్తాడని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి తన పెద్దమ్మ శ్యామలాదేవి రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు డార్లింగ్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ మొదటిసారి తన పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశాడు ప్రభాస్. నిన్న రాత్రి జరిగిన కల్కి ఈవెంట్లో ప్రభాస్ స్పీచ్ విని ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. ఎప్పుడూ తన మూవీ ప్రమోషన్లో చాలా తక్కువగా మాట్లాడతాడు ప్రభాస్. కానీ నిన్న రాత్రి కల్కి ఈవెంట్లో మాత్రం చాలా ఎక్కువ సమయం స్పీచ్ ఇచ్చారు ప్రభాస్. అలాగే తన అమ్మాయిల ఫ్యాన్స్ కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదని కూడా క్లారిటీ ఇచ్చారు సరదాగా. పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి ఏడీ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. కమల్ హాసన్, అమితాబ్, దిశా పఠాని, దీపికా పదుకొనే వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. అందుకే కల్కి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మే 22 రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఇందులో బైరవ జీవితం ముఖ్యమైన బుజ్జి అనే వాహనాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, హాయ్ డార్లింగ్స్, ఇలా చుట్టూ ఫెన్షింగ్ వేయడానికి మీ సేఫ్టీ కోసమే. సారీ డార్లింగ్స్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్లను చూసి సినీ పరిశ్రమ స్ఫూర్తి పొందింది. అలాంటి ఇద్దరితో కలిసి నటించడం గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నాగశ్వినికి, అశ్విని దత్ గారికి థ్యాంక్స్. చిన్నప్పుడు సాగర సంగమం సినిమా చూసి కమల్ సార్ వేసుకున్న దుస్తులు నాకు కొనివ్వాలని మా అమ్మను అడిగాను. ఆయన నటనకు 100 దండాలు. దీపికా, దిశ ఇద్దరూ అందమైన అమ్మాయిలు. ఈ వయసులోనూ సినిమా కోసం ఆరాటపడుతున్నారు. ఇక అశ్విని దత్, ఆయనలాగే తన ఇద్దరు కుమార్తెలకు సినిమా అంటే చాలా ప్యాషన్. డబ్బుకి ఎక్కడ వెనకాడకుండా ఈ సినిమా తీశారు. బుజ్జిని నాగశ్విని ఇంట్రడ్యూస్ చేశాడంటూ చెప్పుకొచ్చారు. జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారంటూ మీరు పెట్టిన పోస్ట్ చూసి అమ్మాయి హృదయాలు ముక్కలయ్యాయని యాంకర్ సుమ అనగా, వాళ్ళ కోసమే పెళ్లి చేసుకోలేదంటూ పెళ్లిపై సరదాగా కామెంట్ చేశారు ప్రభాస్. ప్రభాస్ స్పీచ్కి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ స్పీచ్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఎప్పుడూ మొహమాటంగా 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయే ప్రభాస్ ఈసారి ఎక్కువ సమయం సరదాగా మాట్లాడడం చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మీరు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా?